అధికారతకు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిశా చట్టాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుడియో స్వర్గ శేషన సభ్యులు శ్రీమతి తానేటి వనిత అన్నారు. ఆమె రాష్ట్ర మంత్రిగా బాధ్యత కాబట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో అభిమానులు వైసీపీ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తనను స్థాయిలో ఉంచిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటారని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన ప్రజలకు కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మన కొవ్వూరు ప్రజానికానికి మన వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అట్లానే వైఎస్ఆర్సీపీకి అంటే కంప్లీట్గా వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. దేవుని దయ వలన మనం ఇక్కడ గెలిచినప్పటికీ కూడా మరి జగనన్న ప్రేమ అభిమానాలతో ఎంతో బాధ్యతాయుతమైన పదవిని నాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సరకాలం కూడా మీ అందరి ప్రోత్సాహంతోనే మీ అందరి సహాయ సహకారంతోనే మరి ఈ పదవిని బాధ్యతాయుతంగా పారదర్శకంగా పనిచేయడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మిగిలిన పదవీ కాలం కూడా మరి చక్కగా నెరవేర్చడానికి ఆ బాధ్యతలన్నీ కూడా మరి అంటే ఈ మన మా శాఖకు సంబంధించిన మహిళా సంబంధిత సమస్యలు కానివ్వండి, అంగన్వాడీకి సంబంధించిన సమస్యలు కానివ్వండి, అవన్నీ కూడా నెరవేర్చాలి అంటే కొంత సమయం నేను కాన్స్టెన్సీలో ఉండ అంటే కొంత సమయమే కేటాయించగలను, ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితి.